మినిస్ట్రీ ఆఫ్ హోలీ జీసస్ క్రైస్ట్ ఎంహెచ్ జేసీ వారు నిర్వహించిన కార్యక్రమాలు సువార్త సభలు సంవత్సరంలో మూడు నెలలు ఒక్కో ప్రాంతంలో ఒక్కోసారి నిర్వహించబడును నెలకు వీధి సువార్త నిర్వహించబడును ప్రతి నెల రెండవ సోమవారం పాస్టర్ల సహవాసం జరుగును ప్రతి నెల చివరి రోజు సంపూర్ణ రాత్రి ప్రార్థనతో జరుగును పాస్టర్లు సంఘ సభ్యులు పాల్గొంటారు ప్రతి మూడు నెలలకు ఉచిత వైద్య శిబిరం ఏర్పాటు చేస్తాము అందులో అన్ని రకాల రోగాలకు మందులు వైద్యం ఉచితంగా అందించబడును సంవత్సరానికి అనగా అక్టోబర్ డిసెంబర్ క్రిస్మస్ పేదవారికి బట్టలు పంపిణీ జరుగును ప్రతి నెల దిక్కులేని అనాథలకు అన్నదానం జరపబడును బెరయా బైబుల్ కాలేజీ ద్వారా అనేక మందికి తర్ఫీదును అందిస్తున్నాము సంవత్సరానికి రెండు సార్లు కార్యక్రమం ైస్త్ లోడ్ ప్రభునందు ప్రియులరా చాలా సంతోషం మరి ఈ లాక్డౌన్లో కొన్ని నెలలు మనం దేవుని సన్నిధిలో కలుసుకోలేని పరిస్థితుల్లో ఉన్నప్పటికీ మరలా ఈ విధముగా మనం కలుసుకోవటానికి దేవుడు మంచి అనుకూలమైన వాతావరణాన్ని దేవుడు మనకు అనుగ్రహించాడు ప్రస్తుత కాల పరిస్థితుల్లో మన ప్రియులైన వారు పిత్రులైన వారు మన బాగా అభిమానం కలిగిన వారు ఈ లాక్డౌన్ వల్ల కొంతమంది ప్రభువు నందు నిద్రించారు వారికంటే గొప్పవారుము గనులము మంచివారుమని కాదు కానీ మరికొంతకాలం దేవుడికి అవసరం ఉందేమో మనం ఈ విధంగా మనలను దేవుడించాడు కనుక మంచిది ప్రియా దేవుని బిడలారా వాయిస్ ఆఫ్ ఎంహెచ్ చేసి ఈ కార్యక్రమంలో మరొకసారి మీతో ఈ విధంగా కలుసుకోవటానికి పౌలు చెప్పిన రీతిగా అప్పుడు అద్దములో చూసినట్లుగా ఇప్పుడు ముక్కి ముఖిగా అంటున్నాడు అలాగే ఈ విధముగా అద్దము లాంటి ఈ యొక్క టీవీ ప్రోగ్రాం ద్వారా మనం కలుసుకోవటానికి ఒకరు యోగక్షేమాలు ఒకరు తెలుసుకోవటానికి దేవుడు మనకిచ్చిన గొప్ప కృపిది ఈ శ్రాష్టమైన సమయంలో దేవుని వాక్యాన్ని ధ్యానించుకుందాం కనుక వారి మొదటగా దేవుని వాక్యాన్ని చదువుకుందాం బైబిల్ ఉండేవారు యశా గ్రంథము యాభై ఏడవ అధ్యాయము యాభై ఏడవ అధ్యాయము పదిహేడు పద్దెనిమిది వచ్చినాన్ని చదువుకుందాం యశ్యా గ్రంథము యాభై ఏడవ అధ్యాయము పద్దెనిమిదవ వచ్చినలో ఒక మాట ఈ సాయంకాలపు వేళ లకి రాత్రి మీతో పంచుకోవాలని దేవుని ప్రేరేపణ బట్టి దేవుని సేవకునిగా మీరందరూ నా కోసం చేస్తున్న ప్రార్థన బట్టి కలుసుకోవటానికి దేవుడు కృపించాడు చదువుకున్న నేను వారి ప్రవర్తనను చూచి తిని వారిని స్వస్థపరిచదును వారిని నడిపింతును వారిలో దుఃఖించే వారిని వాదార్చదను ప్రే దేవుని బిడలారా దేవుని ప్రజలైనటువంటి శ్రాయలీలు దేవుని ప్రజలైన శ్రాయలీలు అనేక సార్లు పడుతూ లేస్తూ అనగా దేవునికి ఆయాస్కరముగా జీవిస్తూ దేవుని కృపిని కోల్పోతూ అలాగ వారు శ్రమలలో కూరికిపోయినప్పుడు వారు ఏడుస్తున్నప్పుడు మరలా దేవుడు వారి కలిగిన పశ్చత్తాపములో నుండి వారికి కలిగిన విధేయతలో నుండి ప్రభువు వారిని ఈ విధమైనటువంటి అనుభవంలోనికి లేక ఆ స్థితిలోనికి మరలా మంచి ఉన్నతమైనటువంటి స్థాయిలోనికి తీసుకురావడానికి ఈ వచనములో మనం చదివిన మాటను బట్టి నేను వారి ప్రవర్తనను చూచి తిని దేవుడు ఇస్రాయలీ యొక్క ప్రవర్తనను చూసి మరలా వారి పట్ల జాలిపడి వారిని స్వస్థపరిచి వారిని ఒక మంచి మార్గములో నడిపించి వారి యొక్క దుఃఖములో వారిని వాదారిస్తూ ఈ విధమైనటువంటి అనుభవాలు ఈ వచ్చినాల్లో మనం చూడగలుగుతున్నాం ఈరోజు మన యొక్క జాన అంశం యొక్క హెడ్డింగ్ ప్రవర్తన బైబుల్లో చాలామంది వారి యొక్క ప్రవర్తనను బట్టి వారు శ్రమలలో నుండి బయటికి వచ్చినట్లుగా ప్రభు వారిని గుర్తించినట్లుగా వారి యొక్క జీవితంలో అనుభవిస్తున్న పరిస్థితులు ఎదుర్కొంటున్న సమస్యల నుండి దేవుడు వారిని విడిపించినట్లుగా బైబిల్ గ్రంథములో మనం చూస్తున్నాం ప్రియుల మన ప్రవర్తన సరిగ్గా ఉన్నప్పుడు మన జీవితాల్లో ఎటువంటి శ్రమలు వచ్చినా ఎటువంటి సోదరులు వచ్చినా ఏ విపత్తులు మన మీదకి దాడి చేసినప్పటికీ దేవుడు నిన్ను గుర్తిస్తే గుర్తించాలంటే ఆయన కనుదృష్టిలో నీ వ్యక్తిగత జీవితం అనగా నీ ప్రవర్తన దేవునికి కనబడితే మన దేవుడు నమ్మదగిన దేవుడు మన దేవుడు మంచి దేవుడు మన దేవుడు ప్రేమ కలిగిన దేవుడు మన దేవుడు జాలి కలిగిన దేవుడు లాడ్ దేవుని మెడలరా ఇంతటి మంచి దేవుడు మనిషిని పరిశాలించినప్పుడు మనిషి యొక్క జీవితాన్ని వ్యక్తిగతంగా దేవుడు చూసినప్పుడు కనుగొన్నప్పుడు దేవుడు ఆ మానవుని పట్ల ఎన్ని కార్యాలైనా చేయగలడు ఎటువంటి స్థితిలో నిన్న దాటించగలడు కనుక రాత్రి ఇంకొక వ్యక్తిని మీకు జ్ఞాపకము చేయటానికి నేను ఇష్టపడుతున్నాను మనకు అందరికీ తెలుసు మనకందరికీ తెలుసు యహోస్య గ్రంథము ఆరో అధ్యాయం దగ్గరికి వెళ్దాం ఆరో అధ్యాయం ఇరవై ఐదవ వచ్చినములో ఈ మాట మీకు జ్ఞాపకం చేస్తాను బైబుల్ ఉండే వారి గ్రంథం ఆరో అధ్యాయం ఇరవై ఐదవ వచ్చినాన్ని చదువుదాం రాహోపోను వేశ్య ఎరుకోను వేగు చూచుటకు యహస్సువా పంపిన దూతలను దాచిపెట్టి ఉండును గనుక అతడు ఆమెను ఆమె ఇంటి వారిని ఆమెకి కలిగిన వారిని అందరినీ బ్రతకనిచ్చను ఆమె వరకు ఇస్రాయేలీలు మధ్య నివసించుచున్నది ఒక శ్రేష్టమైన మాట ఈ సాయంకాలం వేళ రాహాబు గురించి మీకు తెలియచేయాలని ఆశపడుతున్నాను ఈమె గురించి చాలా రకరకాల ప్రసంగాలు మనం వింటున్నాం చిన్నప్పటి నుండి వింటుంటాం అనేక సార్లు బోధకులమైన మేము రకరకాల ఆత్మీయ అనుభవాల్లో నుండి బోధిస్తుంటాం కానీ ప్రియుల ఆరు అధ్యాయం ఇరవై ఐదవ వచ్చిన గుచ్చేసరికి రాయబడిన మాట రాహాబను వేశ్య వేశ్య పేరు రాహాబు సెకండ్ టైట్లు వేస్ట్ అని పెట్టారు ఈమె యొక్క నివాస స్థలం ఎరుకో పట్టణం ఎరుకో పట్టణం అనగా ఒక ఎత్తైనటువంటి స్థలం మన పితృలు మేధావులు పండితులు రాశారు ఎరుకో పట్టణము సుమారు ఒక ముప్పై మీటర్ల హైట్ కొండ మీద కట్టబడ్డదని చాలా అందమైన రమ్యమైన పట్టణం ఇటువంటి పట్టణములో రాహాబు నివసిస్తుంది ఆ రాహాబు నివసిస్తుంది ప్రియులరా ఎరుకో యొక్క ప్రజల యొక్క స్థితిగతులను దేవుడు చూశాడు వారి ప్రవర్తన చూశాడు దేవుడు చూస్తున్నప్పుడు సరిగ్గా లేదు అప్పుడు వేగుల వారిని పంపించాడు వేగుల వారు వెళ్ళారు ఆ పట్టణాన్ని వేగు చూసి రావటానికి పరిశీలన చేయటానికి ఆ పట్టణ ప్రజలకు అధికారులకు తెలిసిందే పలానా వారు వచ్చారని వారిని రాత్రి హతము చేయాలి వారిని పట్టుకోవాలని ప్రాణ్ అదే టైములో ఈ రాహాబు వారిని దాసిపెట్టింది వారి యొక్క ప్రాణములను సంరక్షించింది ప్రియ దేవుని బిడ్లారా దేవుడేమో ఎనుకో మనుషులు చూస్తున్నాడు ఎరుకోలో వచ్చిన ఏగుల వారినేమో రాహాబు చూస్తుంది ఈ వేగుల వారిని దేవుడు చూస్తున్నాడు రాహాబుని చూస్తున్నాడు ఎరుకో ప్రజలను చూస్తున్నాడు వీళ్ళందరూ ప్రవర్తనని దేవుడు చూస్తున్నాడు అయితే ఈ మూడు గుంపులు ప్రవర్తనలో రాహాబు యొక్క ప్రవర్తన దేవునికి ఇంపుగా కనబడ్డాది లాడ్ అంటే మనం ఆరోగ్యంలో చదివిన మాట ఆమె నేటి వరకు ఇస్రాయేలీల మధ్య నివసించడు ప్రియ దేవుని బిడ్డల దేవుని ప్రజల మధ్య నివసించడం అంటే అంత సామాన్యము కాదు అందులోకి యూదులతో ఇస్రాయేలీలతో కలిసి ఉండాలంటే నిష్ట కలిగిన ప్రజలు ఎవరిని కలవనవరు అటువంటి నిష్ఠ కలిగిన తెగ దేవుని స్వచ్ఛమైనటువంటి ప్రజల మధ్య ప్రజల ప్రజ అయినటువంటి రాహాబు నివసించడానికి గల కారణం ఇంతటికి ఈ రాహాబు క్రైస్తవురాల కాదు విశ్వాస కాదు ప్రభువు నమ్మినివెత్త కాదు ఎందుకు కాదు అని చెప్పగలుగుతున్నానంటే రెండో అధ్యాయం దగ్గరికి మనం వెళ్ళేసరికి రాబో రాహాబు ఒక సాక్ష్యం ఇస్తుంది ఏమిటో ఆ సాక్ష్యం అంటే మీ దేవుడు పదవచనం చదువుతున్నాను మీరు ఐగుప్త దేశములో రెండు రాజ్యాయం పదవచనం మీరు ఐగుప్త దేశము నుండి వచ్చినప్పుడు మీ ఎదుట యహోవా ఎర్ర సముద్రమును నీరును ఎలాగూ పాయిలు చేస్తునో యార్థాన తీర్మునున్న అమ్మోనీలని ఇద్దరు రాజులైన సిహోగును ఓగును మీరు ఎలాగా చేసితురో అనగా మీరు వారిని ఎలాగ నిర్మూలన చేసి ఆ సంగతి మేము వింటిమి మేము విన్నప్పుడు మా గుండులు కరిగిపోయాయి మీ దేవుడైన యహోవా ఎంత చక్కగా చెప్తుందో చూడండి మీ దేవుడైన యహోవా పైన ఆకాశమందును క్రింద భూమి అందును దేవుడే మీ ఎదుట ఎట్టి మనుషులకైనను ధైర్యము యమాత్రమును చాలదు ది లాడ్ మీ దేవుడు అని ఈ రెండు వచనాల్లో మనం చూడగలుగుతున్నాం మీ దేవుడు మీ దేవుడు మీ దేవుడు ఇంతటికి ఎవరు అది ప్రశ్న మీకు మీ దేవుడు అంటే ఈ బయట వ్యక్తి కానీ ఆమె ఇస్తున్న సాక్ష్యం ఏంటంటే మీరు ఐగుప్తి నుండి వచ్చినప్పుడు ఎర్ర సముద్రము దగ్గర ఐగుప్తీలకి ఏమి జరిగిందో మిమ్మలను దేవుడు ఎలాగూ ఆ ఒక్క ఎర్ర సముద్రమును దాటించి తీసుకొచ్చాడు విన్నప్పుడు అక్కడ ఇద్దరు రాజుని యొక్క జీవితాల్లో ఏమి జరిగిందో అది విన్నప్పుడు మా గుండులు కరిగిపోయాయి మైనిము వలె కరిగిపోయింది హృదయం అంటే ఆమె ఎంత మంచి సాక్ష్యం రెండో సాక్ష్యం ఏంటంటే పైన ఆకాశం ఉంది కానీ కిందన భూమి ఉందే కానీ మీ దేవుడు లాంటి దేవుడు లేడు ప్రైస్తు లాడ్ ఏమి సాక్ష్యం అండి ఏమి గొప్ప ఉన్నతమైనటువంటి అనుభవం అండి ఈరోజు యశ క్రీస్తుని కలిగి క్రీస్తు రత్నములో కడిగి పుట్టి క్రైస్తవులు అని చెప్పుకొని చర్చిస్లో మేము అన్నిట్లో ముందున్నవారు అని వారు సమస్య వచ్చినప్పుడు పరిస్థితులు మారినప్పుడు దేవుని పక్షాన దేవుని ప్రజల పక్షాన నిలబడేవారు తక్కువ రాహాబు ఎరుకో పట్టణమంతటిని నాశనం చేయటానికి వచ్చిన పరిస్థితులు గమనించండి ఈ ఎరుకోని చూడటానికి వచ్చిన వారిని దాసారని ఒకవేళ రాహాబు దాసిందని తెలిస్తే ఆమె పరిస్థితి ఏంటి ప్రాణములకు తెగించింద రాత్రి ప్రాణాలను తెగించి ఆ వేగులు వారిని రక్షించింది ఎంత ధైర్యము ఇంత ధైర్యం ఎలాగొచ్చిందంటే వారు ప్రకటించటానికి వచ్చిన వారు దేవుడు ఎంత గొప్పవాడు రాహాబు గుర్తించింది అలా ప్రైస్ ది లాడ్ ప్రియ దేవుని బిడ్డల ప్రవర్తన రాహాబు యొక్క ప్రవర్తన దేవుడు చూస్తున్నాడు ఎరుకో పట్టణపు ప్రజలు రాహాబు యొక్క ప్రవర్తన చూసి బాహాటమగా ఆమె యొక్క బాహ్య జీవితాన్ని చూసి ఎరుకో పట్టణపు ప్రజలు ఇచ్చిన టైటిల్ ఏంటంటే వేస్ అన్నారు రాహాబు అనగా విశాల హృదయం ఎంతటి విశాల హృదయం అంటే ప్రాణాలను తెగించి యహోత్సవ పంపిన వేగులు వారిని ఆ రాత్రిని సంరక్షించింది ఆ రాత్రి వేళ రాత్రి రాత్రి వేళ ఆమె ఆ మిద్ది మీద నుండి కిటికీకి గట్టి ఆ కిటికీ గుండగా వారిని దిగబెట్టింది ఎంత ఎంత ధైర్యం నా ప్రాణము పోయిన పర్వాలేదు కానీ ఈ దేవుని సేవకులను సంరక్షించాలి నేటి క్రైస్తవ సంఘమా విశ్వాసి దేవుని బిడ్డ నా ప్రియమైన తల్లి తండ్రి నీ ఆత్మీయ జీవితములు త్యాగముందా ఆమె ఆ సేవకులను రక్షించటానికి ప్రాణము తెగించింది నేను అనుకుంటున్నాను అదే స్థానములో నేటి మనముంటే బలే భలే దొరికాడ్రా ఈయను మనోల్ చేతికి అప్పగించిద్దారా ఇంతకాలానికి నా చేతికి చిక్కాడు వీడి సంగతి తేల్చిద్దాం అంటాం మనమైతే అందుకే రాహాబు యొక్క ప్రవర్తన దేవుడు చూశాడు ఆరో అధ్యాయంకి వచ్చేసరికి ప్రియ దేవుని బిడ్డలారా ఆమెని ఆమె ఇంటి వారిని ఆమె తండ్రిని ఆమె తల్లిని ఆమెకి కలిగిన వారిని సహోదరులందరినీ దేవుడు ఎరుకోలో నుండి బయటికి తీసుకొచ్చాడు ప్రైస్తలో నీ ఒక్క ప్రవర్తన నీ విశ్వాసము ప్రభువుని గుర్తిస్తే ప్రభువుని చూస్తే ప్రభువుని అర్థం చేసుకుంటే నిన్ను బట్టి నిన్ను బట్టి నీకు కలిగిన వారిని నీ కుటుంబస్తుల్ని నీ వ్యక్తిగత జీవితంలో నుండి ఎంతమందిని నీవు సంరక్షించగలవు దేవుని బిడ్డలరా గమనించండి దేవుని వాక్యము శ్రేష్టమైనటువంటిది రాహబు యొక్క ప్రవర్తన దేవుడు చూస్తాడు అందుకే దేవుని గ్రంథములు చెప్పబడుతుంది మనుష్యులు రూపాన్ని చూస్తాడు దేవుడు అంతరంగములను పరిశోధిస్తాడు నేను నేను బయట రూపాన్నే చూస్తా కానీ స్పిరిచువల్ అని ఎప్పుడు కూడా వారి అంతరంగములో వారి వేదన వారి పరిస్థితి వారి జీవితము వారు కలిగిన సమస్తాన్ని గమనిస్తుంటుంది నీవు గమనించవలసింది ఆధ్యాత్మికమైనటువంటి ఆత్మీయ అనుభవములోనికి ఎంతవరకు నీవు జీవిస్తున్నావు లేక నీవు కలిగిన వారు జీవిస్తున్నారు రాహబు యొక్క జీవితములో ప్రియదేవుని బిడలారా ఎంత త్యాగపూరితమైన లోకములోన ఉంది అనేకమైన ప్రజల మధ్య ఉంది పూర్వకాలములో అప్పటి కాలములు రాజు రాజ్యాన్ని పరిపాలించాల్సిపోయి రాత్రి వేళ ద్రాక్ష రసము సేవిస్తుంటారు అటువంటి టైంలో ఈ ఈ క్లబ్బులంట ఆ క్లబ్బులంటా లైట్ అనుకుంటారు రాహాబు అనే పేరు గడిగిన ఆమె ఆ చరిత్రలు విన్నాది రాజుల యొక్క చరిత్రలన్నీ వారు మాట్లాడుతున్న మాటలు విన్నది అలాగ వినటం వల్ల ఆమె విశ్వాసాన్ని వృద్ధి చేసుకోయింది అందుకంటే మీ దేవుడు దేవుడే మీ దేవుడు లాంటి దేవుడు లేడా రేపు మీకు ఈ పట్టణాన్ని ఇవ్వబోతున్నాడు ఇచ్చినప్పుడు మీరు నన్ను నా ఇంటి వారిని జ్ఞాపకం చేసుకోండి అందుకే నీవు విశ్వాసించవు అప్పుడు నీ ఇంటివారు కూడా రక్షించబడదు నీ ఆత్మీయ జీవితం అనగా నీ విశ్వాసం ఎప్పుడు కూడా ప్రియ దేవుని బిడ్డలారా దేవుడు గుర్తించే అనుభవములోనికి నీవు కట్టబడుతూ జీవించాలి అందుకే రాహవ్ యొక్క జీవిత చరిత్రలో మనం అలాగూ చెప్పుకుంటూ పోతే ఎంతైనా ఉంటుంది ఆమె ఇస్రాయలీల మధ్యన నివసించడానికి ఆమెని తీసుకొచ్చారు అక్కడ రాయబడిన మాట నేటి వరకు ఇస్రాయలీల మధ్య ఆమె నివసించుచున్నది అంతేకాదు మన మతూ వర్తకి వెళ్ళేసరికి మదత అధ్యాయంకి వెళ్ళేసరికి రాహాబు యేసు ప్రభువు కన్న తల్లుల్లో ఒక తల్లి అయిపోయింది క్రైస్తులో ఎంత ధన్యత ఎంత అదృష్టం రాహాబు యొక్క జీవితములో దేవుడిచ్చిన గొప్ప ఆత్మీయ అనుభవం ఆత్మీయ బేలులు దేవుని బిడ్డలారా నేటి క్రైస్తవ జీవితములు నీ విశ్వాస జీవితములు ఆత్మీయ జీవితములు దేవుడు గుర్తించే అనుభవములోనికి కడవర దినాల్లో నువ్వు కట్టబడాలి ఈ లాక్డౌన్లో దేవుడు ఎందుకు నిన్ను బ్రతికించాడో తెలుసా ఎందుకు దేవుడు నేను సంరక్షించాడో తెలిసినా నీ గొప్పతనాన్ని బట్టి కాదు నీ భక్తిని బట్టి కాదు నీ ధన బలముని బట్టి కాదు నువ్వు నువ్వు వాడుతున్న మెడిసిన్ బట్టి కాదు కానీ దేవునికి నువ్వు ఉపయోగపడే ఆయుధముగా జీవించాలని దేవుని కోసం బ్రతికే వ్యక్తిముగా నువ్వు ఉండాలని రాహోబు లోకములు ఉన్న దేవుని గుర్తించి బ్రతికింది అందుకు ఆ భయంకరమైన పట్టణము నాశనమైనప్పుడు ఎరుకో పట్టణపు గోడలు బోరలు ఊదుతుంటే ఆ కూలిపోతున్న సమయంలో వీరెళ్ళి ఆ ఎరుకో పట్టణములో లేక మేడలో ఉంటున్న ఆమెని ఆమెకి కలిగిన ఓ నందని బలవంతంగా బయటికి లాక్కొచ్చారు కనుక దేవుడు ఎటువంటి నుండి అయినా నిన్ను నీ కుటుంబాన్ని నీ బిడ్డలను నీ భర్తను నీ భార్యని రక్షించగలడు రక్షించటానికి ఆయన ఇటువంటి సమర్థుడైన దేవుని కనుదృష్టిలో నీ ప్రవర్తన సరిగ్గుంటే నీవు ధన్యుడువు నీవు ధన్యురాలు మై గాడ్ బ్లెస్ యూ దేవుడు దీవించే అనుభవములనికి ఆత్మీయ జీవితములోనికి మీరు జీవించి కట్టబడాలి ఇంకొక వ్యక్తిని మీకు చూపించాలని ఆశపడుతున్నాను ప్రీ దేవుని బిడ్డల మనకు తెలుసు అప్పస్తుల కార్యాల్లో తొమ్మిదో అధ్యాయము ఇరవై తొమ్మిదో వచ్చినాన్ని ఒకసారి నేను చదివి వినిపిస్తాను పేతురు లేచి వారితో కూడా వెళ్ళి అక్కడ చేరినప్పుడు వారు మేడగదిలోనికి అతన్ని తీసుకొని వచ్చిరి విధవరానులు అందరూ వచ్చి ఏడ్చుచ్చు దోర్క తమతో కూడా ఉన్నప్పుడు కుట్టిన అంగీలను వస్త్రములను చూపి అతని ఎదుట నిలిచిరి ప్రతిలో ప్రియ దేవుని బిడ్డలారా ఇక్కడ ఒక పడుసుదాయి చనిపోయింది ఆ గ్రామములో చాలామంది రోదన చేస్తున్నారు ఏడుస్తున్నారు ఈలోగా ఒక దైవసేనుడు అక్కడికి వచ్చాడు ఆయన పేరు పేతురు అప్పోస్తులుడు వచ్చిన తర్వాత పేత్రి గారిని మేడగదిలోకి తీసుకెళ్లారు తీసుకెళ్ళి శవాన్ని ముందు చూపటం వల్ల ఏం అంటే దోర్కా బ్రతుకున్నప్పుడు ఆమె ప్రవర్తన ఇదండి ఆమె ఏమి చేసేదో తెలుసండి అనాథల్ని పేదవారిని దిక్కివారి వారిని ఆదరించి అంగీలు కుట్టి వారికి ధర్మాలు చేసేదండి ఆమె ప్రవర్తనదండి ఆమె క్రియారూపకమైనటువంటి విశ్వాస జీవితాన్ని ఆమె చనిపోయాక పేత్రకు గుర్తు చేస్తున్నారు ఆమె నడవడిక ఆమె ప్రవర్తన క్రియారూపకమైనటువంటి జీవితాన్ని దైవజనుడికి తెలియజేస్తున్నారు మనము దైవజనుడి దగ్గరికి వెళ్తే ఎదటోల మీద వంద సాడీలు చెప్తాం ఎదటోల దగ్గరికి వెళ్తే దైవజనుడి మీద వంద సాడీలు చెప్తాం అందుకే నేటి క్రైస్తవ సమాజానికి నెమ్మది ఉండదు శాంతి ఉండదు సమాధానం ఉండదు వింటున్న వాక్యం చెదిరిపోతుంది చేస్తున్న ప్రార్థన వంటబట్టట్లేదు కానీ ఇక్కడ ఉంటున్న వృద్ధులు ఈ అందరూ కూడా ద్వారకా గురిండి మంచి సాక్ష్యము చెప్తుంది ప్రిదేవుని బిడలారా ఆ సాక్ష్యం విన్న పేత్రు మేడగదిలోకి వెళ్ళి ద్వారకా దగ్గరికి వెళ్ళి ప్రార్థన చేసి లేపగలిగాడు ప్రయస్తిలో దేవుని బిడలారా ద్వారకా ప్రవర్తన బ్రతుకున్నప్పుడు సమాజము గుర్తించింది చనిపోయాక ఆమె సాక్ష్యం విని పేతురు గుర్తించాడు ఆమెకు జీవాన్నిచ్చాడు అభ్యాన్ ప్రదేవుని బిడ్డలారా రాహాబు లోకములో ఉండి దేవుని ప్రజల మధ్యకు వచ్చింది చనిపోయిన దోర్ఖ బ్రతికి జీవాన్ని సంపాదించుకుంది ఈరోజు నేటి అనుకుంటున్న క్రైస్తవ సమాజ నీ ఆత్మీయ నడవడికి జీవితము ఎలాగుందో కడవర జనాల్లో మనల్ని మనం పరీక్షించుకుంటూ ప్రభువు సన్నిధిలో చూద్దాం ప్రభువుతో నడుద్దాం ప్రభు ఆత్మీయమైనటువంటి అనుభవంలోనికి దేవుడు నీ ప్రవర్తన మార్చి నేను కుటుంబాన్ని ఈ భయంకరమైన దినాల్లో సంరక్షించాలని సేవకునిగా కోరుకుంటూ ఈయన మాటల్లో ముగిస్తున్నాను కళ్ళు మూసుకొని ప్రార్థన చేసుకున్నాను మమ్మలను మిక్కిలిగా ప్రేమించిన ప్రియ పరలో తండ్రి మీ శ్రేష్టమైన అతి విలువైన ఘనమైన నామమును బట్టి ప్రభా ప్రార్థిస్తున్నాం ఈ సమయంలో మా మధ్యని ప్రభా మరి రాహాబు యొక్క ప్రవర్తన నయనా ద్వారకా క్రియారూపకమైనటువంటి జీవితం బ్రతుకున్నప్పుడు ఆమె సత్ప్రవర్తన ఎలాగుందనేది మేము చూడగలిగాం ఈ భయంకరమైన దినాల్లో మేము మమ్మలను రక్షించి సంరక్షించి నేటి వరకు మమ్మలను సజీవులుగా ఉంచడానికి ఒకవేళ యోగ్యత లేని అయోగ్యులమైన మమ్మలను మీరు కనికరించారు కృప చూపించారు ఈ కాలములో మీ కృపా వాత్సల్యతను మా జీవితాల్లో ఉంచారు వందనాలు చెల్లిస్తాను వాక్యం ఎన్న మా ప్రియ శ్రోతలందరినీ జ్ఞాపకం చేసుకోండి గడిచిన ఆరు నెలలు కాపాడి ఏడు నెలలు అడుగు పెట్టడానికి కృపించావు మా ప్రియులు కుటుంబాల్లో ఒకవేళ భయంకరమైన లాక్డౌన్ సమయంలో నిద్రించేవారు ఉంటే వారిని వాదార్చండి ఆ యజమానుడు యజమానురాలు పిల్లలు లేని ఆ కుటుంబాన్ని మీ ఆదరణతో నింపండి మీ కరికరుముతో నింపండి మీ సన్నిధితో ఉంచండి తండ్రి నీ కొందరాలు చెల్లిస్తున్నాను మరలా మేము ఈ ప్రోగ్రాములో కలుసుకుంటే మీ కృపాక్షేమములు ప్రతి ఒక్కరికి దయచేయండి వివాహ కార్యక్రమాలు తండ్రి మీ స్తోత్రాలు మెమోరియల్ సర్వీసు అయినా మిక్చూరిటీ ఫంక్షన్లు రకరకాల కార్యక్రమాల్లో ఈ దినము ఉంటున్న మా ప్రియులందరినీ ప్రత్యేకించి దీవించండి ఆశీర్వదించండి వారి వారి ఆత్మీయ భౌతికమైన జీవితాల్లో దాశించిన ప్రతి ఈవు సమృద్ధిగా దయచేయండి నిశ్చిత్తమైతే మరలా వచ్చేవారు మేము కలుసుకునే వరకు కృపాక్షేమములతో నింపమని ఏ సయ్యాతి శ్రేష్టమైన నామములు ప్రార్థించి వేడుకుంటున్నాము తండ్రి ఆమె తండ్రి కుమార పరిశుద్ధాత్మ త్రేకు నామము దేవుని ఉన్నతమైనటువంటి ఆదరణ మనందరి జీవితాల్లో అనుగ్రహించబడును గాక ఆమెన్ ఆమెన్ ప్రైస్ ది లార్డ్ మరలా కలుసుకుందాం మై గాడ్ బ్లెస్ యూ